मल्ली गली मोदी నాగేదు పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు దొవిచ్చుకోవడం కూలాలను తీసుకెళ్తాంటే నీ అన్న అడ్డంగా పొడుకున్నాడు ఏంటి నీ కూలాలను నేను తీసుకెళ్తున్నానా మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందర్ని నేను మాట్లాడానమ్మా ఎరా భీవుడు ఏమయ్యా భీవుడు కూలీలకు లీడరవేన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా నిజమేనండి ఈయనేం 10 కాడికి ఇస్తానన్నాడండి ఈయనేం మొగోడికి 50 ఆడదానికి 50 ఇస్తానన్నాడండి పేదోళం కదా మేము పొట్టగుడి కోసం చూసుకోవాలి కదా అందుకే ఎక్కమన్న ఈ లోగానేమో మీ అన్నగోరు గాంధీ గారిలు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు భీముడు నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వేళ దోపిడి బయట పెట్టాం కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మ అదే నిజమైతే ఇన్నేల సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకు ఉంటున్నాడు మా కూలోడు గూడులో ఎందుకు ఉంటున్నాడు किलो बियो मीकु मूड़ रूपायले याफाय पैसल किस्तुंटे तेल्ल बट्टल वेसुकुन्न पापानिकी माकु एडु रूपायल किस्तुन्नारु तुफानलो मी गुडिसेलु पड़िपोते प्रभुत्वं परिगेत्तुकोच्ची मीकु डब्बु सायं चेस्तोंदि మా పెంగుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇల్లు మేమే బాగు చేసుకుంటున్నాం మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య నేను చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్యాయం మీకే కాదు భీముడు 40 ఏళ్ళకు పైగా మాకు జరుగుతోంది మీకు 40 ఏళ్ళకు పైగా జరుగుతందమ్మా మాకు 40 వందల ఏళ్ళకు పైగా జరుగుతంది వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా ఇప్పుడు చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు వారిని దుర్యోధన రావు నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా ఎదవాడోళ్ళ పేరున పొలం ఎట్టి మా నోళ్ళు కొట్టి మళ్ళీ మా చేతే చెరుగుతో విత్తనాలా వారిరే దిగండ్రా శివరావు గారు రే పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే చెప్తానయ్యా ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్న కలవట్లేదు ఇతన్ని నాన్న అంత కట్టి ఆ పక్కింటి నాన్న అంత పెట్టాలి తల్లి చెల్లి అశోక్ ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా కాళ్ళకు దండం పెట్టకూడదు కాళ్ళు పట్టించుకోవాలి ఏంటిమంటారా అబ్బా స్పీట్ కాదే స్వీట్ స్వీట్ అదేలేండి స్వీట్ స్వీట్ ఇంకా నాయం స్వీట్ స్వీట్ అన్నావు కాదు డాడీ అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం ఆహా అశోక్ ఇప్పుడే మన ఊరెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో పంతులు గారిని కనుకొద్దాం అలాగే మామయ్య పదండి కమలా కమలా హారతి పన్న రెడీ నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి తప్పిమని కొడతాను లరకొయ్యే అభ్యుడు మన గారి రెడీ ఆ శివేటి బొండాలు రెడీ बोट सर దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మ నీ పెద్ద కొడుకు बाधपट्टं
వస్తాను రా అల్లుడు నేను ఉన్నాను కదా నువ్వేం భయపడకు నువ్వు బనిరా లైట్ వేసుకోలేదే ఆ ట్యూబ్ లైట్ల వెలిగే నువ్వు ఉండగా దేనికని కమల ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావురా దుర్యోధన్ రా మా ఇంట్లో మామయ్య మీ అమ్మకు అన్న మీ నాన్నకు బావ బూళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా ఒరేయ్ తగులు ఇలాంటివి కావురా పగలు ఇలాంటివి కావు 20 ఏళ్ళుగా రగులుతున్న అద్ది జ్వాలలివి అందుకే పెదవ ఇక్కడ దిక్కుండా అక్కడ దిగాడు ఏమిటట అంత రాచకార్యం నేను పెదమాయి కూతుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం పది జతల ఎడ్లతో పాతిక మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలా వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారిరా వాడు ఇది ఎక్కడ న్యాయమని మీ నాన్న అడగడానికి వెళ్ళారు పెచ్చగొట్టారు ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్లో లేరు ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు నిజంగా పారిపోయారు పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు ఇంతవరకు తెలియదురా నేను ముత్తైదువును విధవరాలును నాకు తెలియదురా ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో ఈ పొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడు మీ పెద్ద మావయ్యా అలాంటి వాడింటికి అల్లుడుగా వెళ్తావా ఒరే నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపెందా జొన్నను తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యం అంటే కన్న కొడుకువైనా నీతో కయ్యవేరా ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనపరాడ్డులా తయారయ్యా ఈ చేతులు తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను కమల ఆ కూర తీసుకెళ్ళి కుక్కలకేసేయి